Subscribe to Color Frames. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్ను టీమిండియాకు అందించడమే తన అంతిమ లక్ష్యమని వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ తెలిపాడు ఈ మెగా టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు ఇక మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య లక్నో వేదికగా గురువారం తొలి మ్యాచ్ జరగనుండగా ఇందులో టీమిండియాకు తాత్కాలిక సారథిగా శిఖర్ ధావన్ వ్యవహరిస్తున్నాడు గత కొంతకాలంగా శిఖర్ ధావన్ పేరును కేవలం వన్డే జట్టుకు మాత్రమే సెలెక్టర్లు ఎంపిక చేస్తున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండులో రాణించిన వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్ కు టీ జట్టులో చోటు కల్పిస్తున్న ధావుకు మాత్రం మొండిచే చూపుతున్నారు ఈ క్రమంలోనే వన్డేలో అప్పుడప్పుడు అవకాశాలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో తొలి వన్డే ముందు మీడియాతో మాట్లాడిన శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీ ట్వంటీ జట్టులో చోటు దక్కకపోవడం వల్ల తానేమీ నిరాశ చెందడం లేదని పేర్కొన్నాడు వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ కోసం ఫిట్గా తయారు కావడంపైనే దృష్టి సారించినట్లు ధావన్ వెల్లడించాడు టీ ట్వంటీ వరల్డ్ కప్కు ఎంపిక అవ్వనందుకు నేనేమీ బాధపడటం లేదు నా వరకు నేను అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తున్నానని అనుకుంటున్నా ఏది ఏమైనా నేను సంతోషంగా ఉన్నాను ఇక దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు సారథిగా ఎంపిక అవడం నాకు సువర్ణ అవకాశం ఎందుకంటే నా అనుభవాన్ని యువ ఆటగాళ్లతో పంచుకునే ఛాన్స్ దొరికింది రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ కప్ లో అద్భుతమైన ప్రదర్శన చేయడమే నా అంతిమ లక్ష్యం అందుకోసం నేను పూర్తి ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తా అని శిఖర్ ధావన్ వెల్లడించాడు